తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో సమావేశపు మందిరంలో కమిషనర్ ప్రసాద్ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఏలూరు బాలు సుధారాణి మాట్లాడుతూ తుని పట్టణంలో గల సమస్యలపై ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు దాడిశెట్టి రాజు దృష్టి పెట్టారని పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ఆచరణలో పెడుతున్నారని తుని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ఈ సమావేశంలో వార్డ్ కౌన్సిలర్ అందరూ వారి వారి వార్డులో గల డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సదుపాయం, కరెంట్ సమస్య, రేషన్ డోర్ డెలివరీ సమస్య, శ్మశాన వాటిక వంటి పలు అంశాలపై చర్చించారు. తుని వైఎస్ఆర్సీపీ పట్టణ యువత మరియు కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పనిచేసే సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్య పరిష్కార దిశగా నడుచుకోవాలని అన్నారు. యాక్చువల్గా మన ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం వల్ల తుని గురించి ఏం చేశారన్నది మనందరికీ తెలిసిందే. మన ప్రభుత్వం వచ్చాక రాజశేఖర్ రాజా గారి ఆశీస్సులతో మొట్టమొదటగా ఎవరు మమ్మల్ని అడగకపోయినా ఆ ఏరియా నుంచి ఆ తుమ్కి ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి ఎంపీ గారిని, గౌరవ ఎంపీ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఆ సొంత నిధులతో మీటింగ్ పెట్టిన ఎక్కడ మన రెండో వార్డు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు నాకు అప్పుడు ఇలా నాకు మా క్యూ కంప్లైంట్ ఉందని ఇదని చెప్పి ఎవరో వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మన పట్నం, మన పట్నంలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఏ సమస్యలు ఉన్నాయో ఎమ్మెల్యే గారికి అయితేనేమి మనకైతేనేమి అందరికీ తెలుసు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఎన్నో లేని విధంగా ఆ సమస్య గురించి గౌరవ ఎంపీ గారు పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏమీ పట్టించుకోలేదు. తర్వాత అక్కడ తుమ్కి సంబంధించి మన ముఖ్యంగా ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది వేస్ట్ వాటర్ వెళ్ళే దారి అది, అది మీరు వేస్ట్ వాటర్ డ్రైన్ అది ప్లేస్ అయితే ఏదైతే ఉందో మీరు జనాలు మసిగా వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ రావడం జరిగింది. అంటే వేస్ట్ ఏదైతే సారా ఉన్నదో ఇది గతంలో మన మహిళా మండలిలో పెద్దలు అందరూ కలిపి కూడా ఒక ధర్నా చేసి ఎక్సైజ్ స్టేషన్ ధర్నా చేయడం జరిగింది. ఏం కూడా వెళ్ళడం జరిగింది, లోకల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం వాళ్ళు వింటున్నారు అంటే అనకూడదేమో దొంగ పోలీసు ఒకటైపోతే ఎలా ఉంటుంది అలా ఉన్నదేమో పరిస్థితి అని చెప్పి నా ఉద్దేశం చూసి ఇక్కడితో పని ఏలా లేదని గౌరవ శాసనసభ్యులు దృష్టిలో పెట్టి చైర్పర్సన్ గారు ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ కానీ